ఈ పర్వతం చూసారుగా ఇది నార్వేలో ఎత్తైన పర్వతం జనరల్లీ ఇలాంటి చోట్లకు వెళ్ళాలంటే చాలా డేంజరస్ అండ్ చాలా రిస్కీ ఒకవేళ మనం అక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తాం మంచి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం టామ్ క్రూస్ కూడా ఇక్కడికి వెళ్ళాడు కానీ చూసాక ఫోటోలు దిగదలుచుకోలేదు ఏకంగా దూకేస్తా అన్నాడు అది ఎందుకంటే తన తర్వాత సినిమా మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో భాగంగా వస్తున్న తర్వాత సినిమా డెడ్ రికనింగ్ పార్ట్ వన్ వచ్చే ఏడాది జూలైలో రిలీజ్ అయిపోతుంది ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన స్టంట్ కోసం టామ్ క్రూస్ చేసిన విన్యాసాలు ఒళ్ళు గగరపడుస్తున్నాయి ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి టామ్ క్రూజ్ గురించి మనకు తెలిసిందిగా మిషన్ ఇంపాసిబుల్ ముందు సిరీస్లో కూడా చూసాం స్టంట్స్ ఎంత కష్టమైనవైనా సరే తను సొంతంగా చేయడానికే ప్రయత్నిస్తాడు స్టంట్ డబుల్స్ సీజీఐ వాడడానికి అస్సలు ఒప్పుకోడు ఎందుకంటే స్వయంగా చేస్తేనే ఆడియన్స్కి స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఒక థ్రిల్ ఇవ్వగలుగుతామని టామ్ క్రూజ్ నమ్ముతాడు ఈసారి ఈ సినిమాలో స్టంట్ కోసం తను మూడు సాహస క్రీడలను కలిపాడు అవేంటంటే స్కై డైవింగ్ బేస్ జంపింగ్ అండ్ మోటో క్రాస్ దీనికోసం స్పెషల్ శిక్షణ కూడా తీసుకున్నాడు దగ్గర దగ్గర ఏడాదికి పైగా ఈ మూడిట్లోనూ ఈ మూడు రంగాలకు చెందిన ఎక్స్పర్ట్స్ని కలిపి వాళ్లతో అన్ని నేర్చుకొని కఠోర శిక్షణ పొందాడు అండ్ స్కై డైవింగ్ గురించి చెప్పుకుంటే ఐదు వందల సార్లు స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేశాడు మోటో క్రాస్ అంటే తెలుసుగా మోటార్ బైక్తో చేసే విన్యాసాలు దానికోసం ఒక స్పెషల్ ట్రాక్ ఏర్పాటు చేసుకొని పదమూడు వేల సార్లు దీన్ని ప్రాక్టీస్ చేశాడట అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు టెక్నికల్ డిఫికల్టీస్ వచ్చాయి ఆ టెక్నికల్ డిఫికల్టీస్ ఏంటంటే మనం ఎంత అద్భుతంగా స్టంట్ చేసినా సరే దాన్ని ఆడియన్స్కి చూపించేందుకు అనువుగా కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ చేయకపోతే ఎలా సో టామ్ క్రూస్ స్టంట్ అంతా సిద్ధం చేసుకున్నాక టీమ్ అంతా కలిసి ఇంగ్లాండ్ వెళ్ళింది ఇంగ్లాండ్లో ఒక క్వారీని తీసుకుంది వాళ్ళు ఏ నార్వే పర్వతం నుంచి అయితే ఈ స్టంట్ చేయాలనుకున్నారో దానికి తగ్గట్టుగా ఒక ర్యాంప్ అండ్ ఆ అట్మాస్ఫియర్ని రీక్రియేట్ చేసింది కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా అండ్ టామ్ క్రూజ్కి జీపీఎస్ కూడా పెట్టారు వీటన్నిటి టెక్నాలజీ సహకారంతో టామ్ క్రూజ్ ఎంత ఎత్తు నుంచి జంప్ చేయాలి గాలి వేగం స్పీడ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆ డేటా ప్రకారం ఒక నిర్ధారణకు వచ్చారు అన్నీ అయిన తర్వాత నార్వేలో ఆ షూట్ లొకేషన్కి వెళ్ళారు ఆ షూట్ లొకేషన్లో మరిన్ని టెక్నికల్ ఇబ్బందులు ఎదురయ్యాయి ఎందుకంటే అంత ఎత్తులో ఉన్న పర్వతంలో కావాల్సిన వీళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా హెలికాప్టర్ల ద్వారా మాత్రమే తీసుకొచ్చారు ఒక ర్యాంప్ కన్స్ట్రక్ట్ చేశారు ఎందుకంటే ఆ బైక్ ద్వారా జంప్ చేయడానికి ఆ బైక్ ద్వారా జంప్ చేసిన తర్వాత సగం దూరం వెళ్ళాక పారాచూట్ వదిలి సేఫ్గా ల్యాండ్ అవ్వడం ఇది స్టంట్ సో మొత్తం చేసిన తర్వాత ఆ ర్యాంప్ బిల్డ్ చేశారు అండ్ ఆ మోటో క్రాస్లో భాగంగా టామ్ క్రూజ్ బైక్తో సహా వచ్చి ఆ క్లిఫ్ మీద నుంచి జంప్ చేశాడు సగం దూరం వెళ్ళాక పారాచూట్తో సేఫ్గా ల్యాండ్ అయ్యాడు అండ్ సక్సెస్ఫుల్ అటెంప్ట్ చేశాడు ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ఫుల్ అనమాట కానీ టామ్ క్రూజ్ ఎందుకో దాంతో సాటిస్ఫై అయినట్లేదు మొత్తం మీద రోజులో ఆరు టేకులు అంటే ఈ సాహసోపేతమైన స్టంట్ని ఆరుసార్లు చేశాడనమాట ఒక్కసారి చేయడమే చాలా కష్టం అనుకుంటే టెక్నికల్గా కెమెరాకు సరిగ్గా ఎక్స్ప్రెషన్ అండ్ ఆ స్టంట్ క్యాప్చర్ అవ్వలేదేమో అని తనకు డౌట్ వచ్చింది అందుకే ఆరు సార్లు చేశాడు మొత్తం మీద స్టంట్ కంప్లీట్ అయింది ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన స్టంట్ అని ఆ టీమ్ చెప్తోంది ఈ మిషన్ ఇంపాసిబుల్ డట్ రికనింగ్ పార్ట్ వన్ వచ్చే ఏడాది జూలైలో రిలీజ్ అవుతుంది పార్ట్ టూ రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అవుతుంది టామ్ క్రూస్ చేసిన ఈ సాహసోపేతమైన స్టంట్ వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో ట్విట్టర్ లింక్ క్లిక్ చేయండి ఆ వీడియో చూడొచ్చు